ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఊహించినట్టుగా ఆయన హోంశాఖ తీసుకుంటారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన ముఖ్యంగా పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకోవడం వెనుక రహస్యం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? హోంశాఖ అనేది చాలా కీలకమైనటువంటిది కదా, ఆంధ్రప్రదేశ్ని లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అన్ని అంశాలు దాంట్లో ఉంటాయి కదా. ప్రతి అధికారిని కూడా, ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ చేతుల్లో ఉంటుంది కదా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు దేనికి ఆయన గ్రామీణాభివృద్ధి కావచ్చు, మిగతా విషయ పర్యావరణానికి సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఎందుకు తీసుకున్నారని అయితే ఎవరికీ అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడూ కూడా పల్లెటూర్లకి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, రూరల్ డెవలప్మెంట్స్ అనేది ఎలా తీసుకురావాలి అంటే, అంతేకాకుండా ముఖ్యంగా హోంశాఖ అనేది ఆఫీసులోకి వచ్చిన అధికారులతో ఎప్పుడు సంప్రదింపులు జరుగుతూ మానిటరింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ బయటకు వచ్చి ప్రజలతో తిరిగే అవకాశం కనిపించదు. సో తన మార్కు చూపించాలి అంటే హోంశాఖ కాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే ప్రతి పంచాయతీని మనం వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం చేస్తే బాగుంటుంది? గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా పల్లెలు అయితే, పల్లెల్లో వాళ్ళు యువత చాలామంది ఉంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ మనం తీసుకురావచ్చు, దానికి సంబంధించి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అలాగే అసలు పల్లెలకు కావాల్సింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలపైన దృష్టి పెట్టచ్చు. ముఖ్యంగా తనదైన మార్క్ అక్కడ ఆ శాఖలో చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుందని చెప్పి కావాలని ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అటు పంచాయతీరాజ్ శాఖలో అయితే చాలా కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనటువంటి శాఖ ఇది. ప్రతి ఊరికి ముఖ్యంగా పథకాలు వెళ్తున్నాయా లేదా, పల్లెటూర్లకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అభివృద్ధిలో ముఖ్యంగా ఏ రకంగా పల్లెటూర్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది, మన భారతదేశానికి ముఖ్యంగా పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని చెప్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగా పల్లెటూరు నుంచి మనం భారతదేశానికి ఏ రకంగా అభివృద్ధి చేసి చూపించాలి అనే మార్క్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ శాఖ నిర్మించుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పర్యావరణ శాఖ కూడా చాలా కీలకమైనది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే గతంలో కూడా చాలా కార్యక్రమాలు జనసేన పార్టీ తరపు నుంచి చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. ముఖ్యంగా ఆయన షూటింగ్ చేసే టైంలో కూడా ఎప్పుడో సినిమాలు అంటే రాజకీయాల్లోకి రాకముందే ఏదో సినిమాకి సంబంధించి ఒక షూటింగ్ జరుగుతుంటే ఒక చెట్టు అడ్డొస్తుందని చెప్పి ఆ చెట్టు కొమ్మని నరికితేనే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయిపోయినటువంటి సందర్భం ఉంది. సో అలాంటిది పర్యావరణానికి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటకు వస్తున్నారంటే పరదాలు కప్పుకు రావడమే కాకుండా ఆయనకి అడ్డొచ్చిన చెట్లు, అంటే ఒక ముఖ్యమంత్రి ఒక కొన్ని వందల వేల లక్షల చెట్లు నాటై దానికి పర్యావరణాన్ని పెంచాల్సింది పోయి పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక చెట్టు కొమ్మ నరికితేనే ఎంతోమంది అక్కడ సీరియస్ అయిపోయి మీరు అలాంటి వాటిని డిస్టర్బ్ చేయొద్దు, దానికి కాకుండా మీరు ఏదైనా ఆల్టర్నేటివ్గా చూసుకుంటేనే దానికి అర్థం ఉంటుంది అని చెప్పి వాళ్ళ మీద సీరియస్ అయిన సందర్భాలు, అంటే రాజకీయంలో రాకముందే పర్యావరణం మీద ఆయనకి ఎంతో ఇష్టం ఉంటేనే ఆయన వ్యవసాయం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆయన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా ఆయనే సేంద్రియ వ్యవసాయం పైన ఎన్నో వీడియోలు చేయడం కూడా మనం చూసాం. సో ఏదేమైనా సరే పర్యావరణం అనేది చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఈ పర్యావరణాన్ని ఒక తనదైన మార్క్ చూపించే విధంగా, అసలు దేశాన్ని కాదు ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆయన మార్క్ చూపిస్తారని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చాలామంది మనకు తెలుసు ఐఏఎస్లు వీళ్ళందరినీ కూడా బలంగా తీసుకుని వాళ్ళ సూచనలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి పర్యావరణాన్ని రూపొందించే విధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తారని అనుకుంటున్నారు. సో ఏదేమైనా సరే మిగతా శాఖలకు సంబంధించి అనేక గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే గ్రామాలని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకురావాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చేసి తన మార్కు, అంటే ప్రజల్లో నిత్యం ఉండే శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు. అందుకే హోంశాఖని ఆయన పక్కకు పెట్టారు. హోంశాఖ అంటే ప్రజల్ని కలిసే అవకాశం ఉండదు, అంతా మానిటరింగ్ చేసినట్టుగా ఇందాక మనం చెప్పినట్టుగా. సో అందుకనే ముఖ్యంగా ప్రజలతో కలిసి ప్రజలతో నడవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకునే శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుని తన మార్కు చూపించుకుని ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ, అటు పర్యావరణం, అలాగే గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నారని మాత్రం అనిపిస్తుంది.